సుమారు మూడు నాలుగు రోజుల్లో కొంచెం ఎర్లీగా అంటే పెరుగుతున్న కరోనా దృష్ట్యా పార్లమెంట్ సమావేశాలు కొంచెం ఎర్లీగా ముగియొచ్చు అంటున్నారు. ఈ రోజు నుంచి నేను మన రాష్ట్రంలో దేవాలయాల మీద జరుగుతున్న దాడులకు నిరసనగా అలాగే హిందూ మతానికి జరుగుతున్న అంటే జరగబోయే కొన్ని నమ్మకాలకి కొన్ని మనం ఎప్పటి నుంచో మనం పెట్టుకున్న కొన్ని కొన్ని సిద్ధాంతాలకు విరుద్ధంగా జరుగుతుంది జరగబోతోంది. రేపు 23వ తారీఖు అన్నదాని మీద కూడా నిన్న పార్లమెంట్లో చర్చ వచ్చింది. జీరో అవర్లో నేను మాట్లాడబోతే మా పార్టీకి సంబంధించిన హిందూ మతానికి సంబంధించిన వారు కొందరు ఇతర మతం వాళ్ళంటే మనం అర్థం చేసుకోగలం. హిందూ మతానికి సంబంధించి మరి ఒక పక్క మన సిబిఐ దర్యాప్తు అడిగినప్పటికీ కూడా కాస్త అంతరాయం కలిగించడానికి ప్రయత్నం చేశారు. అయినా నాకున్న సమయంలో నేను చెప్పవలసింది చెప్పా. ఏదైనా దేశంలో ఉన్న ఎంపీలందరికీ ఏమిటి ఏం జరుగుతుంది అనేది అర్థమైంది. ఇవాళ మన రాష్ట్రంలో దేవాలయాల మీద దాడి జరిగింది, రేపు ఇంకో రాష్ట్రంలో కూడా జరగచ్చు. సో కాబట్టి ఒక అవేర్నెస్ తీసుకురావాలి అనే ఉద్దేశంలో పార్లమెంటుకి రాబోయే రోజుల్లో నాలుగు రోజులున్నా ఐదు రోజులున్నా పార్లమెంటు ఈ నల్ల బ్యాడ్జ్తో నా నిరసన హిందూ ధర్మం మీద జరుగుతున్న దాడికి నిరసనగా నేను పార్లమెంట్కి ఈరోజు నుంచి ఈ నల్ల బ్యాడ్జ్తో వెళ్ళాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాను. ఇక మన రాష్ట్రానికి సంబంధించిన విషయాలకు వస్తే ముందుగా గౌరవనీయులైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఆ టెండర్లు ఎవరైతే ఒకే సామాజిక వర్గానికి ఇచ్చారు, కాంపిటీషన్ లేకుండా కొంత అడ్జస్ట్మెంట్ జరిగింది అన్న అనుమానాలు ప్రజల్లో చాలా ఉన్నాయని చెప్పి నిన్న ఒక ప్రముఖ పత్రికలో వచ్చిన తర్వాత నేను కూడా అవన్నీ కూడా చెప్పడం జరిగింది. సరే పత్రికలో వచ్చిందనా లేకపోతే నేను చెప్పానా లేదంటే ఆయనే తెలుసుకుని ఆయనంతటా ఆయనే చేసిన ఏదైనప్పటికీ కూడా ఒక మంచి నిర్ణయం ముఖ్యమంత్రి గారు తీసుకున్నందుకు ఆయన్ని నేను మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా అభినందిస్తున్నాను. అలాగే ఇదే స్ఫూర్తితో నిన్న మనం జరిగింది చూసాం. నిన్న ఉదయం మనం చర్చించుకున్నప్పుడు మన తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, నమ్మకం అనేది మనసులో ఉండాలి కాబట్టి ఎవరైనా సరే మనసులో నమ్మకం ఉంటే వచ్చేయచ్చు, ఇంకా అటువంటి నిబంధనలు ఉండవని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. తర్వాత కొద్దిగా మనసు మార్చుకున్నారు, ఎందుకంటే జనాల్లో కూడా ఆయన ఊహించిన దానికన్నా, ఎందుకంటే ఆయన ఏదో తిరుపతి ట్రస్ట్ బోర్డు చైర్మన్ కాబట్టి ఆయనకు తెలిసిందే వేదం, ఆయనకు చెప్పిందే ధర్మం అనే ఒక అపోహలో బహుశా బాబాయ్ గారు ఉన్నట్టున్నారు. కానీ సాయంత్రానికి కొంత ధర్మం ఆయన కూడా అర్థమైంది. అర్థమయ్యి ఆయన వచ్చిన సవరణ ఏం చేశారంటే టూ లైన్లో వచ్చే వాళ్ళందరినీ మన ఎవరు హిందూ లేకపోతే ఎవరు ముస్లిమో మనం చూడలేం కదా, అలాగని అందరికీ మనం చూడలేం కదా అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ఎగ్జామ్షన్ ఈజ్ ఓన్లీ ఫర్ వన్ పర్సన్, కేవలం ఒక ముఖ్యమంత్రి గారికే ఎగ్జామ్షన్ ఇవ్వడం జరిగింది తప్ప ఇది వేరే వాళ్ళకి ఎగ్జామ్షన్ ఇవ్వలేదు అని ఆయన కొంత వివరణ ఇవ్వడం జరిగింది. సరే ఇది గుడ్లో మెల్ల. కాకపోతే ఇక్కడ చిన్న క్లారిఫికేషన్ ఏంటంటే గతంలో కూడా వివిఐపీలకే ఈ డిక్లరేషన్ అనేది పెట్టడం జరిగింది. ఇప్పుడు సుబ్బారెడ్డి గారు ఏదైతే మాట్లాడారో ఆ మాత్రం ఆలోచన శక్తి, అంతకు మించిన ఆలోచన శక్తి, అంతకు మించిన విచక్షణ జ్ఞానం గతంలో ఈ పోస్ట్ చేసిన చాలామందికి ఉంది కాబట్టి ఎప్పుడో ఏనాడో దేవాదాయ శాఖ ఇచ్చిన జీవోలో కూడా చాలా స్పష్టంగా వివిఐపీలు ఎవరైతే దర్శించుకుంటారో ఆ వివిఐపీల్లో అన్యమతస్తులు ఉంటే కంపల్సరీగా డిక్లరేషన్ ఇవ్వాలి అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది.
ఆ జీవోని రద్దు చేయకుండా తగుదునమ్మా అంటే ఈనే పెద్ద ప్రభుత్వం లాగా ఈయన నోటికొచ్చిన మాట్లాడేటం అనేది చాలా తప్పు. గతంలో జరిగిన ఉదంతాలు మనం చూసుకుంటే ఆ వీవీఐపీలు వచ్చినప్పుడు పెద్దలకు ఎంతోమంది ఆ డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. సోనియా గాంధీ గారు కానీ జాఫర్ షరీఫ్ గారు కానీ అబ్దుల్ కలాం గారు కానీ ఇంకా ఎందరో ఒకే ఒక వ్యక్తి నేను సంతకం పెట్టను అంటే ఆయన వెనక పంపించేశారు. ఆయన ఎవరంటే ఈరోజు ఏదైతే అన్యాయంగా కేసులు మోపబడ్డాయని చెప్పి మా ముఖ్యమంత్రి గారి మీద ఆ రోజు కేసులు ఎక్కువగా కేసుల్ని మోపారు. ఆ మహమ్మ ఆ కక్రూ గారు ఆయన మటుకు ఈ సంతకం పెట్టాలి అంటే ఎందుకు పెట్టాలి అంటే నాకు హిందూ ధర్మం మీద ప్రగాఢ విశ్వాసం, వెంకటేశ్వర స్వామి మీద నాకు ప్రగాఢ విశ్వాసం, భక్తి ప్రపత్తులు ఉన్నాయని చెప్పి ఒక డిక్లరేషన్ ఇస్తే సరిపోతుందంటే ఆయన వెనక్కి వెళ్ళిపోయారు. ఈ డిజ్ నాట్ అగ్రీ. ఆయన సంతకం పెట్టనన్నా ఎందుకంటే ఆయనకి నమ్మకం లేదు. ఏదో చీఫ్ జస్టిస్ హోదాలు ఇక్కడికి వచ్చాం, ఏదో క్యాజువల్గా గుళ్ళోకి వెళ్దాం అనుకున్నారు తప్ప ఆయన దేవుణ్ణి దర్శించుకోవాలని ఆయన మీద విశ్వాసంతో రాలేదు. కాబట్టి ఆయన ఒక్కయనే తప్ప మిగిలిన వారందరూ కూడా చాలా స్పష్టంగా ఆ డిక్లరేషన్ ఇచ్చి స్వామివారిని దర్శించుకోవడం జరిగింది. ఇది మనం పెట్టుకున్న నియమం, మన ప్రభుత్వమే ఇచ్చిన జీవో. అది చేసే హక్కు టీటీడీ బోర్డు ఐడెంటిఫై చేస్తారు, మిస్ఇంటర్ప్రెట్ చేశారు. టీటీడీ చైర్మన్ గారు మాట్లాడిన దాన్ని మిస్ఇంటర్ప్రెట్ చేశారు అని చెప్పి చాలా చక్కగా సుబ్రహ్మణ్య స్వామి గారు ఏదైనా నిక్కచ్చిగా మాట్లాడతారు. ఆయన గ్రేట్ మ్యాన్, హార్వర్డ్లో ప్రొఫెసరు, ఎప్పుడో 30 ఏళ్ళ క్రితం 40 ఏళ్ళ క్రితం ఆయన కేంద్ర మంత్రి చేశారు, విద్యాధికుడు. సో ఆయన మాట్లాడిన మాటల్లో ఎవరు కూడా ఎటువంటి తప్పు పడతానికి లేదు. అటువంటి సుబ్రహ్మణ్య స్వామి గారు ఏమన్నారంటే ఎవరైనా నోన్ పర్సన్ ఉన్నప్పుడు డెఫినెట్గా హార్పీ అడగవలసిన బాధ్యత ఉంది. మా సుబ్బారెడ్డి గారు చెప్పింది ఇది కాదు అని చెప్పి సుబ్బారెడ్డి గారి సిద్ధాంతాన్ని ఒక రకంగా ఆయన వెనకేసుకొచ్చారు. మంచిదే.